సాధారణంగా బేబీకి పన్నెండు నెలలు నిండే వరకు ఎక్కళ్ళు ఎక్కువగా వస్తాయి న్యూబార్న్ అంటే మూడు నెలలలోపు మరింత ఎక్కువ గర్భంలో ఉండగా కూడా బేబీకి ఎక్కిళ్ళు వస్తాయి సాధారణంగా ఓవర్ ఫీడ్ చేసినప్పుడు లేదా పాల ఫ్లో బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బేబీ గబగబా తాగడంతో గాలి లోపలికి పోయి ఎక్కళ్ళు వస్తాయి అలాగే బాగా ఏడ్చినప్పుడు కూడా కావచ్చు బేబీకి ఎక్కిళ్ళ వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు చూసేందుకు మనకు కంగారు ఉంటుంది తప్ప బేబీని ఒడిలో సపోర్టుతో నిటారుగా కూర్చోబెట్టుకొని పాలు ఇవ్వడం ఓవర్ ఫీడ్ కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఫీడ్ ఇస్తుండడం అలాగే పాలు ఇచ్చేటప్పుడు ప్రతి ఐదు నిమిషాలకు బర్ఫింగ్ చేయటం వల్ల ఎక్కిళ్ళు అరికట్టవచ్చు బేబీని భుజానికి వేసుకుని వీపు నెమ్మదిగా తట్టడం కూడా మంచి పద్ధతి ఆరు నెలలలోపు బేబీకి ఎక్కిళ్ళు వస్తుంటే పాలు ఇవ్వచ్చు బేబీకి బాగా ఆకలి అయ్యే వరకు ఆగకుండా టైం ప్రకారం ఇవ్వాలి ఫీడ్ ఫుడ్ లేదా మిల్క్ ఇచ్చాక వీపు నిమురుతూ కొంచెంసేపు భుజానికి వేసుకోవాలి ఒకవేళ తరచూ ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటే ఫలితంగా బేబీ ఇబ్బంది పడుతూ ఉంటే డాక్టర్ని సంప్రదించాలి మాడుకు కొద్దిగా నూనె అంటినా కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి